మన కీనోట్ స్పీకర్ తేజస్వి ఒక ఐటీ ప్రొఫెషనల్, ఇంకా తెలుగు ప్రొఫెషనల్ వింగ్కి స్టేట్ ప్రెసిడెంట్ కూడా. ఆమె కీనోట్ స్పీచ్ ఇవ్వటానికి స్టేజ్ మీదకి రాబోయే ముందు ఐ వుడ్ రిక్వెస్ట్ సిఏ సత్య గారు కొంచెం ప్లీజ్ బ్రింగ్ ద కీనోట్ స్పీకర్ ఆన్ టు ద స్టేజ్ రెస్పెక్ట్ఫుల్లీ. ఆల్ యువర్స్ తేజస్వి. అందరికి నమస్కారం, నేను తేజస్వి అండి. ఏంటండి ఇంత ప్రేమ, ఏంటండి ఇంత అభిమానం ఆయన అంటే, ఇంత జనసముద్రమా, ఏ నేతకి ఇది సాధ్యం అన్న నినాదం గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో అన్నారు, 20 ఏళ్ల తర్వాత నేను గుర్తుంటానో లేదో అని. సార్ చూడండి సార్, ఒక్కసారి ఇది ఒక్కసారి చూడండి సార్, ఎంతో మీరు జీవితం అంతా కష్టపడ్డ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఎవరి కోసమైతే కష్టపడ్డారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు సార్. ఈరోజు వీళ్ళ కళ్ళల్లోని కాంతి చూస్తే ఆ సూర్యకాంతి ఈ స్టేడియం ఫ్లడ్ లైట్స్ కాంతి కూడా వెలవెలబోతుంది. సార్ 20 ఏళ్ళు ఏంటి సార్, తెలుగు జాతున్నంత వరకు తెలుగు వాళ్ళందరి గుండెల్లో మీరుంటారు. ఈరోజు సైబర్ టవర్స్ నిర్మాణం పూర్తయి 25 ఏళ్ళు అవుతుంది. అంటే అభివృద్ధికి 25 ఏళ్ళు, విశ్వనగరానికి నాంది పడి 25 ఏళ్ళు, మనందరి జీవితాలు బంగారు భవిష్యత్తు అందుకొని 25 ఏళ్ళు అవుతుంది. అంటే ప్రతి తెలుగువాడు గర్వంగా చేసుకోవాల్సిన ఒక పండుగ ఇది. ఈరోజు ఇదే స్టేడియం ద్వారా ఎందరో క్రీడాకారుల్ని ఈ దేశానికి అందించారు. ఇదే స్టేడియం ద్వారా మనమందరం కలిసి ప్రపంచంలోనే ఎప్పుడు లేని విధంగా ఒక హిస్టారికల్ కల్చర్కి నాంది పలకబోతున్నాం. మంచి చేసిన నాయకుడిని, జీవితాల్ని మార్చిన నాయకత్వాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని, వారికి కృతజ్ఞత తెలియజేస్తారని తెలియజేయడానికే ఈ గ్రాటిట్యూడ్ కన్సర్ట్. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఈ మూడు కలగలిపిన నాయకుడు ఒకడున్నారు. అది ఎవరు? ఎదుటి వారు ఆలోచించే లోపే ఆ ఆలోచనని ఆచరణలో పెట్టే నాయకుడు ఒకడున్నారు. వారెవరు? అభివృద్ధికి సైతం అడుగులు నేర్పిన నాయకుడు ఒకడున్నారు. వారెవరు? రాళ్లతో శిల్పాన్ని చేస్తే శిల్పి అంటారు, రాళ్లల్లో మహానగరాన్ని సృష్టిస్తే ఆ నాయకుడిని ఏమంటారు? ఎస్, ఇట్ ఈస్ సిబిఎన్. ప్రపంచమంతా ఆ అమెరికా అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతుంటే ఆ అమెరికాని సైతం ఆంధ్ర రాష్ట్రం వైపు తిరిగి చూసేలా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి పదవి తన వద్దకు వస్తే నాకొద్దు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే నాకు ముఖ్యం, ఈ యువతకి నేను భవిష్యత్తునివ్వాలి అని చెప్పి ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలే అనుకున్న సమయంలో తన హైటెక్ పరిపాలనతో 25 ఏళ్ల క్రితం ఈ సైబర్ టవర్స్ నిర్మాణం ద్వారా ఆ రోజు ఉద్యోగాలు కూడా లేని స్థాయి నుంచి ఈరోజు మనం ప్రపంచం అంతా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని చేసినా కూడా ఏ రోజు మన నుంచి ఏది ఆశించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు మన నుంచి ఏది ఆశించలేదు. అంత నిస్వార్థంగా చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం వచ్చినందుకు మనందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇంకా కృతజ్ఞతలు తెలపాల్సిన వ్యక్తులు కొందరు ఉన్నారండి. అమ్మనమ్మ గారు, నారా ఖర్జూర నాయుడు గారు, మీ బిడ్డకి నైతిక విలువలతోటి నాయకత్వంతో మంచిగా పెంచడం వల్ల ఇంతమంది బిడ్డలకు బంగారు భవిష్యత్తును అందించారమ్మా, మీకు మా అందరి తరపున పాదాభివందనాలు. రాష్ట్రాన్నే కుటుంబంగా మార్చుకున్న వ్యక్తికి భార్యగా ఉండడం అంత సులువా అండి? భార్యగా ఉండడం అంత సులువా? రాష్ట్రాన్నే కుటుంబంగా మార్చుకున్న వ్యక్తికి
మీరు రాష్ట్రం కోసం నేను మీకోసం అని వెన్నంటే ఉండి నడిపిన భవనమ్మకి ధన్యవాదాలండి. చంద్రబాబు గారు కుటుంబం, సొంత కుటుంబాన్ని సైతం అంత తపనక పడకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి, యువకుల కోసం తపన పడిన మీ తపనకు మేమందరం థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. మీరు సాధారణ జీవితం బతుకుతూ మా అందరికీ అసాధారణమైన జీవితాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. కోవిడ్ టైంలో ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ అందించే జినోమ్ వ్యాలీ సృష్టించినందుకు థ్యాంక్ యూ సార్. ప్రతిపక్షంలో ఉన్న 2013లో మన ఉత్తరాఖండ్ వరదల్లో బిక్కు బిక్కుమంటూ ఉన్న తెలుగు వాళ్ళ కోసం కాపాడిన మీకు థ్యాంక్ యూ సార్. అబ్దుల్ కలాం లాంటి ప్రెసిడెంట్ని ఈ దేశానికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఫైనల్గా తెలుగు జాతి గర్వంగా తలెత్తుకునేలా చేసిన మీ నాయకత్వానికి థ్యాంక్ యూ సిబిఎన్ సార్. బనావో బేటీ కో షేర్, బనావో బేటీ కో షేర్. ఎవరన్నారండి ఇది? బాలయ్య గారు అన్న మాటని అక్షరాల 1995 నుండి నిజం చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నేనే మీ అందరికీ ఒక ఉదాహరణ. నేను సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన నన్ను సామాజిక సేవ చేయాలనే స్ఫూర్తినిచ్చి మహిళలు ప్రతి రంగంలో ముందుండాలి అంటూ రాజకీయాల్లోకి నన్ను స్వాగతించి ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారికి నేను జీవితం అంతా రుణపడి ఉంటాను. ఒకప్పుడు కట్నం ఇచ్చేవాళ్ళమండి, ఈరోజు ఎదురు కట్నం తీసుకునేలా చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి సార్, మా మహిళా లోకం అంతా మీ వెన్నంటే ఉంటుంది. మా మహిళలందరి తరపున థ్యాంక్ యూ సిబిఎన్ సార్. చివరిగా ఒక మాట, చంద్రబాబు నాయుడు గారిని ఒకరు అడిగారండి, సార్ మీరు ఇంత కష్టపడి అమెరికాలో ఉద్యోగాలు తెప్పిస్తున్నారు కదా, వీళ్ళందరూ అమెరికాలకి వెళ్తే మీకు ఓట్లు ఎవరు వేస్తారు సార్ అని అడిగారు. దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నేను ఓడిపోయినా పర్వాలేదు, వాళ్ళ జీవితాలు బాగుపడితే అదే చాలు నాకు అన్నారు. ఇలాంటి నాయకులు, ఇలాంటి నాయకత్వం ప్రపంచమంతా రావాలి, వస్తే ప్రజలు ఇలా మీ అండగా నిలబడతారు అని తెలియజేయడమే ఈ ఈవెంట్ ఉద్దేశం. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నానండి, ఈ ఈవెంట్ ఈరోజు మీ కళ్ళ ముందుందంటే గత 20 రోజులుగా ఎంతోమంది వాలంటీర్లు, దాదాపు 1250 మంది స్వచ్ఛందంగా వచ్చి దీనికోసం కష్టపడ్డారు. వీళ్ళంతా ఎవరో కాదండి, ఆయన కన్న కళలకు ప్రతిరూపాలు, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, ఐటీ ఎంప్లాయీస్, మేనేజర్స్, సిఏ, సిఎస్, ఇండస్ట్రియల్ సిఇఓ, సిఎక్స్ఓస్, ఇలాగ ఒక్కొక్క రంగం అని కాదండి, స్విగ్గీ సోదరులు, ఆటో సోదరులు, బస్ డ్రైవర్లు, ఇలాగ ప్రతి ఒక్కళ్ళు మా వంతుగా మేమేదో ఒకటి చేస్తామని ఈరోజు వాలంటీరింగ్ చేయడానికి వచ్చారండి. అది చంద్రబాబు నాయుడు గారి ఘనత సార్. మేమందరం మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. మీకు ఒక్కటే చెప్తున్నాం, తెలుగు జాతి ఉన్నంత వరకు మీరు మా గుండెల్లో ఉంటారు. జై చంద్రబాబు, జై చంద్రబాబు.